క్యాబేజ్ కాలీఫ్లవర్ సాగుకు రబీ అత్యంత అనుకూలం, కానీ పంటంతా ఒకేసారి మార్కెట్కు వస్తుండడంతో రేటు పలకక రైతులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు వర్షాకాలంలో ఈ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. దిగుబడి తక్కువ వచ్చినా మంచి రేటు వస్తుండడంతో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు ఈ పంటలను సాగు చేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నల్లి ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు ఖమ్మం జిల్లా వైర కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవి. వర్షాకాలంలో క్యాబేజీ సాగంటే రైతుకు రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సాగు చేసే భూముల్లో నీరు నిల్వ ఉండకూడదు. ఏమాత్రం నీరు నిల్వ ఉన్నా వేరుకుళ్ళు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. అయితే ముందుగా మార్కెట్కు వచ్చిన పంటకు మంచి రేటు లభిస్తూ ఉండడంతో రైతులు రిస్క్ ఉన్నా సాగుకు వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని రైతులు అధికంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 10 నుండి 15 రోజుల దశలో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియచేస్తున్నారు ఖమ్మం జిల్లా వైర కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవి. ఈ క్యాబేజ్ అదేవిధంగా కాలీఫ్లవర్లో కూడా ముఖ్యంగా ఈ నల్లి అనేది కూడా ఆశించడం అనేది కూడా చూడడం జరిగింది. ఈ నల్లి అనేది కూడా చాలా వరకు ఏంటంటే మనకు నాటిన 10-15 రోజుల తర్వాత ఎప్పుడైతే కనుక మనకు ఉక్కపోత వాతావరణం, మనకు చాలా వరకు డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు ఈ నల్లులన్నీ కూడా ముఖ్యంగా మనకు ఆకు అడుగు భాగాన్ని చేరి కూడా గుంపులు గుంపులుగా వచ్చేసి రసం పీల్చడం చేస్తుంది. ఆకులు కూడా మొత్తం కూడా పసుపు రంగు మారిపోవడం, మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా మనకు మొక్క కూడా పెరుగుదల తగ్గిపోయి చాలా వరకు కూడా ఈ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తొలి దశలో ఆశించే ఈ నల్లుని మనం గుర్తించి సకాలంలో యాజమాన్య పద్ధతి పాటించాలి. సస్యరక్షణ మందులైన మోనోకోటోఫాస్ 1.6 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారి తీసుకోవాలి. లేదా మనకు నువ్వాను కానీ 1 లీటర్కి 1 ml మనకు నువ్వాను కూడా ఎకరానికి 200 లీటర్ నీటితో కలిపి సకాలంలో పిచికారి తీసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు మంచి పూత కాత వచ్చేసి రైతులు అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.